फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఇంటర్ సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఈసారి ఇంటర్లో ప్రాక్టికల్స్ తప్పనిసరి అంటూ కూడా చూసుకోవచ్చు మార్చిలో నిర్వహణ సో మార్చిలో మీకు ఇంటర్ సంబంధించిన ప్రాక్టికల్ అయితే నిర్వహిస్తామని తప్పనిసరిగా అయితే మనకైతే ఇంటర్ బోర్డు అయితే చెప్పడం జరిగింది రాష్ట్రంలో సీనియర్ ఇంటర్ విద్యార్థులకు తప్పనిసరిగా ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది మే నెలలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తే మార్చిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ప్రాక్టికల్ పరీక్షలు అంటే ఇంటర్ ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూపుల ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ పెరిగిపోతుంది ప్రస్తుత విద్యా సంవత్సరంలో గత ఏడాది జూన్ నెలలోనే విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఆగస్టు 31 వరకు ఆన్లైన్ తరగతులే కొనసాగించాయి సెప్టెంబర్ 1న ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే విషయం అందరికి తెలిసిందే దాంతోపాటు థర్డ్ వేవ్ హెచ్చరికలతో జనవరి 8 నుంచి 31 వరకు ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు మళ్ళీ సెలవులు ప్రకటించింది ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైనప్పటికీ హైకోర్టు ఆదేశాలతో ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ తరగతులు కూడా కొనసాగిస్తున్నారు మొత్తంగా ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం 3 నెలలు మాత్రమే ప్రత్యక్ష తరగతులు జరిగాయి దాంతోపాటు దసరా సెలవులు ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించడం కారణంగా 3 నెలలు కూడా పూర్తి స్థాయిలో తరగతులు జరగలేదు ఈ పరిస్థితుల్లో జూనియర్ కళాశాలలో ఇప్పటి వరకు విద్యార్థులకు దాదాపు ఎలాంటి ప్రాక్టికల్ తరగతులు నిర్వహించలేనట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ అంటే భయం పట్టుకుంది రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ బైపీసీ చదివే విద్యార్థులు దాదాపు 3 లక్షల వరకు ఉంటారు ఇంటర్ సెకండ్ ఇయర్ సైన్స్ విద్యార్థులు జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ నీట్ ఎంసెట్ తదితర ప్రవేశాలు సిద్ధమవుతారు ఈ సమయంలో ప్రాక్టికల్ కంటే ప్రవేశ పరీక్షలపైనే విద్యార్థులు దృష్టి సారిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో వార్షిక పరీక్షలు ప్రవేశ పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షలకు ఎలా హాజరు కావాలని విద్యార్థులు అయితే కొంత ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తుంది అయితే మనకు ఎంపిక చేసిన కొన్ని ప్రయోగాలకే పరీక్ష ఇంటర్ పరీక్షల్లో థియరీలో పాటు ప్రాక్టికల్లో కూడా ఎక్కువ ఛాయిస్ ఇవ్వాలని ఇంటర్ బోర్డు అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది సైన్స్ గ్రూపులు చదివే సీనియర్ ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్లో పరిమితంగా కొన్ని ప్రయోగాలను ఎంపిక చేసి వాటికే పరీక్షలు నిర్వహించాలని ఆలోచిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో కళాశాలలో పూర్తి స్థాయిలో విద్యార్థులతో ప్రయోగాలు చేపించలేదు కాబట్టి ఎంపిక చేసిన కొన్నింటికే ప్రాక్టికల్స్ చేసి అవకాశాలు కల్పిస్తున్నారు సాధారణంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు ఈసారి మే నెలలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తే మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తుందంటూ చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈసారి ఇంటర్ వాళ్ళకైతే తప్పనిసరిగా మార్చిలో ఇంటర్ ప్రాక్టికల్స్ తప్పనిసరి నిర్వహించాలని ఇంటర్ బోర్డు అయితే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్